హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ స్వింగ్. బాగున్నారా అందరూ? చాలా రోజులైంది కదా ఫుడ్ బ్లాగ్ చేసి, అందుకని ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. ఈరోజు రెసిపీ ఏంటంటే చేపల పులుసు. ఇది ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండరు. ఈరోజు నేను చేసే రెసిపీ చాలా చాలా సింపుల్గా ఉండబోతుంది. ఇది బ్యాచులర్స్ కూడా ఫస్ట్ టైం అయినా ట్రై చేయొచ్చు. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? మొదలెడదాం రండి. ముందుగా చేపల్ని కల్లుప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేయాలి. తర్వాత అందులో పసుపు యాడ్ చేసి పక్కన పెట్టేశానండి, చూడండి ఇలాగా. తర్వాత ఒక కళాయి తీసుకోండి. చేపల పులుసుకి ఎప్పుడూ లోతుగున్న కళాయే తీసుకోలేండి. ఇప్పుడు మనం 5 స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి, ఎందుకంటే ముందుగా మనం చేపల్ని ఫ్రై చేస్తున్నాం, దానివల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా లైట్గా ఫ్రై అయితే చాలండి, మరీ అంత ఫ్రై చేయక్కర్లేదు. మిగిలిన ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాక కళాయిలో 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇంకా పోపు దినుసులు వేసుకోవాలండి. రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 3 టమాటాలని ఫైన్గా పేస్ట్ చేసేసానండి, ఇప్పుడు అది ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్ల కారం వేసుకోవాలండి. మేము కారం ఎక్కువగానే వాడతాం, మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు. అలాగే 1 స్పూన్ గరం మసాలా. ఈ రెండు వేసి బాగా కలుపుకోవాలండి. తరువాత మనం ఫ్రై చేసిన చేప ముక్కల్ని కూడా వేసేయాలి. చేపలను వేసేటప్పుడు గరిటెతో చాలా నిదానంగా కలపాలండి, లేకపోతే రేగిపోతాయి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. మూత తీసి మళ్ళీ ఒకసారి చూడండి, కావాలంటే మళ్ళీ ఒకసారి కలుపుకోండి. గరిటెతో మాత్రం 10 సార్లు తిప్పకండి.
ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేయాలండి. సుమారు 100 గ్రాముల వరకు పడుతుంది. ఆ రసం వేశాక ఒక్కసారి కలుపుకోవాలి. చాలా నిదానంగా కలపండి. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలానే వదిలేయండి. సో చూడండి, ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. సాల్ట్ నేను ఇంతకుముందే చింతపండు రసంలో వేసానండి, కొంచెం సరిపోలేదు అందుకని కొంచెం వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఉప్పు కనుక సరిపోకపోతే మధ్యలో అలా చూస్తూ ఉండండి. నాకైతే ఉప్పు సరిపోయిందండి. సో చేపల పులుసు దగ్గరికి అయిపోయిందండి. సో మూత పెట్టేసి స్టవ్ ఆపేసి కాసేపు అలా వదిలేయండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో చేపల పులుసు కలుపుకొని తింటే భలే ఉంటుంది కదా, నేను అదే చేస్తానండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాచులర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం అయితే చాలా ఈజీగా చేయొచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.